సీఎం కేసీఆర్ ప్రస్తుతం సెక్రటేరియట్ కి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి సమీక్ష చేయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి. సీఎం కేసీఆర్ నిన్న నూతన పాలన సౌధాన్ని ప్రారంభించిన అనంతరం ఇవాళ సీఎం కేసీఆర్ తొలి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి చేరుకోగానే ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్ళి నేరుగా నిన్న ఏదైతే సుదర్శిని యాగం కావచ్చు ఇటు చెల్లి యాగం తో పాటు వాసి యాగం చేసిన యాగశాలకు వెళ్ళారు. యాగశాలలో అక్కడ యాగం సంబంధించి వేద పండిత సూచనల మేరకు అక్కడ అక్కడే పరిశీలిస్తున్నారు. అనంతరము నేరుగా ఆరో ఫ్లోర్ లో ఉన్న సీఎం ఛాంబర్ లోకి వెళ్తారు. సీఎం ఛాంబర్ లోకి వెళ్ళిన తర్వాత ఇవాళ మొదటిసారిగా సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులపై సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్దండపూర్ దిగువన, కరివెన, నారాయణపేట, వికరాబాద్ దాదాపు 11,000 చెరువులను నింపే తాగునీటి సరఫరా నింపి తాగునీటి సరఫరా చేయాలని చెప్పేసి ఏదైతే ప్రణాళిక సిద్ధం చేశారో దానికి సంబంధించిన సాగునీటి రంగానికి సంబంధించిన దానిపై ఇవాళ ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. ఇది ఏదైతే ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రిజర్వాయర్లకు సైతం డిపిఆర్ ఇప్పటికే సిద్ధం చేశారు. మొదటగా ఈ 11,000 చెరువులకు సంబంధించి 5,600 కోట్లతో ఉద్దండపూర్ దిగువన ఈ ఏదైతే రిజర్వాయర్ నిర్మిస్తున్నారో దానంతా కూడా ఇటు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తాగునీటి సాగునీటి సంబంధించిన ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈఎన్సీ రజత్ కుమార్ తో ఈఎన్సీ మురళీధర్తో పాటు స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఉన్నత అధికారులంతా కూడా నూతన సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ 6వ అంతస్తులో తన ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా చేరుకున్నారు. ఇవాళ మొదటి రోజు కావడంతో ఉద్యోగులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వారు విధులకు హాజరయ్యారు. నూతన సచివాలయానికి సంబంధించి విధులకు హాజరయ్యారు. గతంలో పాత సచివాలయంలో ఇరుకిరుకు గదుల్లో మేము విధులు నిర్వర్తించాం. ఇవాళ ఒక సగర్వంగా తెలంగాణ ఉద్యోగిగా గొప్పగా గర్వించే విధంగా ఇవాళ మేము నూతన సచివాలయం నిర్మించుకున్నాం. ఈ నూతన సచివాలయంలో మేము ఇవాళ మరోసారి తొలి రోజు విధులు నిర్వర్తించడం అనేది మాకు గర్వంగా ఉందని కూడా వారందరూ చెప్తున్నారు. దానికి తోడు ఇటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ముందుగాలే వారి సంబంధించిన ఛాంబర్లకు చేరుకున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ మొదటిసారిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పురోగతిపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖల అధికారులంతా కూడా చేరుకున్నారు. మమత రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. Thank you.